మాట్లాడుతూ చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు ఏం చేశారంటే గవర్నమెంట్ పడిపోతుందంటే ఎందుకు మళ్ళా ఎలక్షన్స్ మిడిల్ రావడం, గవర్నమెంట్ ని కాపాడడానికి నేను సపోర్ట్ చేస్తానని నేను చెప్పడం జరిగింది. దాన్ని మనం ఖచ్చితంగా తప్పట్లేం కదా, మళ్ళీ చాలా పెద్ద చారిత్రక తప్పిదం అదే అయింది. ఆ రోజున కనుక ఒకవేళ ఎన్నికలు జరిగితే చిరంజీవి గారు సమైక్య స్టాండ్ తీసుకున్నట్టు ఆయన సీఎం అయి ఉండేవాళ్ళు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయి ఉండేవాళ్ళు, అప్పుడు రాష్ట్ర విభజన జరుగుతుంది. విజయసాయి గారు ఖచ్చితంగా సమైక్య స్టాండ్ తీసుకున్న వాళ్ళందరూ అక్కడ తెలంగాణలో నష్టపోవడం జరిగింది. చాలా చూడండి ఒక్కసారి మీరు 2004లో గానీ 2009లో గానీ రాష్ట్ర విభజన తీసుకున్న వాళ్ళు ఓడిపోయారు. 2004లో మీకు తెలుగుదేశం పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మైలేజ్ వచ్చింది ఆంధ్రాలో. 2009కి వచ్చేటప్పటికి తెలంగాణ స్టాండ్ తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ల కంటే కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చింది. అప్పుడు ఆంధ్ర స్టాండ్ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అదే తేడా అక్కడ. మరి అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు, అందుకే కదా అందరూ సమైక్యమని మాట్లాడింది అకస్మాత్తుగా టర్న్ తీసుకుని. అదే సాయి గారు, అది అక్కడ ప్రతి ఒక్కరికి ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది సాయి గారు. మేబీ దాంట్లో ఎవరెవరు తీసుకున్నది జరిగిపోయింది సాయి గారు, ఎనీవే స్టేట్ డివిజన్ అయితే జరిగిపోయింది. దాని గురించి మనం ఇప్పుడు ఈ స్టేట్ డివిజన్ లో ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు పదే పదే జగన్ వల్లనే జగన్ డబ్బులు దోచుకోవాలి, జగన్ తరిమేశారు, జగన్ అనే మాట వాళ్ళే సాయి గారు. అక్కడ ఏంటంటే ఒక వర్గం తెలంగాణలో ఎక్కువ ఇలాంటి భూ కబ్జాలు గానీ ఇవన్నీ చేసిన దాని వల్ల తెలంగాణ ప్రజలకి దాని మీద ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో సేమ్ అదే వర్గం తిరిగి మళ్ళా అదే వ్యాపారం చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. చాలా తేడా ఉందండి గత కొద్ది రోజులు. జగన్ ని తరిమేశారు, తన్ని తరిమేశారు అని మాట్లాడారు. ఒక వర్గం అయితే ఆ వర్గం ఏంటో మీకు తెలుసు. అదే సరే, ఒక వర్గం ఆ వర్గం పేరు ఎత్తడానికి ధైర్యం చేయాలట్లేదు వీళ్ళని అంటున్నారు. నాకెందుకు నేను ఒక వర్గం అని ఎందుకు అంటానంటే సాయి గారు, పాపం ఒక క్యాస్ట్ మొత్తం కాదు. నేను మళ్ళా చెప్తున్నాను సాయి గారు, ఏ రాజకీయ పార్టీ వెనకాల క్యాస్ట్ ఉండదు. ఒక 10,000 మంది ఒక వర్గం ఉంటారు సాయి గారు. మేబీ వాళ్ళని బౌండ్ చేయడానికి, బైండ్ చేయడానికి ఒకే క్యాస్ట్ ఏదన్నా ఒక మీడియా కావాలి కాబట్టి ఆ మీడియాతో వాళ్ళని బైండ్ చేస్తారు. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వెనకాల క్యాస్ట్ మొత్తం ఉండదు. కింద మాత్రం కొట్టుకొని ఓట్లు వేస్తున్నారు. వాళ్ళు ఎవ్వరికి ఏం జరగడం లేదు. నా దగ్గర పనిచేసే వాళ్ళు, నా మిత్రులు అందరూ ఉన్నారు, మిత్రులు ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళకి ఏ పార్టీ వస్తే ఏం జరగలేదు 30 సంవత్సరాలకి. కేవలం కొంతమందికి, ఒక 10,000 నుంచి 15,000 మందికి మాత్రమే అన్యాయంగా వచ్చే డబ్బులు సంపాదించే అవకాశాలు దొరుకుతున్నాయి సార్ గారు. ఏం ఖచ్చితంగా ఇది మాత్రం ఎవరు ఏ పార్టీ ఎప్పుడు వచ్చి కూడా జరిగేస్తారు. ఒక చిన్న 2-3 విషయాలు చెప్పేస్తుంది సార్ గారు. అంబటి రాంబాబు గారు క్యారెక్టర్ చాలా అసలు ఏమి వల్గర్ గేమ్ పెట్టలేదు. అంబటి రాంబాబు గారు నిజాయితీగా ఇతరు పవన్ కళ్యాణ్ గారిని అడగలేకపోతే, ఒకవేళ నిర్మాతం అయినా, అయ్యా నేను చేసిన డాన్స్ ఫేమస్ అయ్యేది సోషల్ మీడియాలో, దాన్ని మీరు పెట్టుకున్నారు మీ సినిమాలో, నాకు రాయల్టీ ఇవ్వండి అని అంటే చాలా గౌరవంగా ఉండేదని భావిస్తున్నారు సాయి గారు. అట్లా కాకుండా ఆయన ఊరికే అబాస్ పాలు అయ్యే విధంగా చేసుకున్నారు. రెండో సాయి గారు, ఇంతకుముందు ప్రతినిధి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా సాయి గారు చిన్న సోషల్ మీడియా పోస్ట్ పెడితేనే వచ్చి వాళ్ళ మీద వాళ్ళని పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయి, రాత్రుల్లో తీసుకుపోయి, ఫ్యామిలీస్ మీద రాత్రులు దాడులు చేసి కొంతమంది సూసైడ్ చేసుకున్న కండిషన్స్ కూడా రెండు పార్టీలు చేసినాయి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తుంది, ఇంతకుముందు టీడీపీ పార్టీ చేస్తుంది.